వెల్కమ్ బ్యాక్ టు పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు డేట్ లైన్ స్పెషల్ ఫోకస్. డెబ్బై ఐదవ స్వతంత్ర సంబురాలను యావత్ భారతదేశంతో పాటుగా ప్రపంచం మొత్తం గర్వపడేలా నిర్వహించాలని కేంద్రం సంకల్పించింది. ఇందులో భాగంగా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం చేపట్టింది. దేశభక్తిని పెంపొందిస్తూ స్వతంత్ర స్ఫూర్తిని రగిలిస్తూ 75 ఏళ్ల పండుగను సంబరంలో జరపనుంది. ఫ్రీడమ్ ఫైటర్స్ పోరాట స్ఫూర్తిని 1947 నుంచి దేశం సాధించిన ఘనతను ప్రతిబింబించేలా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తోంది. 75 వారాల్లో వారానికి ఒక ప్రత్యేక కార్యక్రమం చొప్పున 75 కార్యక్రమాలను చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న 75 చారిత్రాత్మక ప్రాముఖ్యం ఉన్నటువంటి ప్రదేశాలను, నిర్మాణాలను ఈ ఉత్సవాల కోసం ఎంపిక చేసింది. గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చింది కేంద్రం. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది కేంద్రం. బ్రిటిషర్ల నుంచి భారత మాతకు విముక్తి లభించి 75 ఏళ్లైన సందర్భంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్ని నిర్వహిస్తోంది. 75 వారాల పాటు కార్యక్రమాలు కొనసాగుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమం గురించి ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రదర్శన నవంబర్ వరకు కొనసాగుతుందని, ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మహోత్సవ్ 1.5 ఏళ్ల పాటు 75 వారాలు కొనసాగనున్నాయని వివరించారు. గ్రామస్థాయిలో సర్పంచ్లు కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ జాతీయ గీతం పాడి రాష్ట్ర గీత వెబ్సైట్లో ఉంచాలని ఆయన సూచించారు. 2047 నాటికి దేశం ఏ స్థాయికి చేరాలో తమ అభిప్రాయాల్ని పంచుకోవాలని సూచించారు. ఆజాదీకి అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రతి పౌరుడు జనగణమన పాడాలని కేంద్రం పిలుపునిస్తోంది. 50 లక్షల మంది భారతీయులు ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకున్నారని, మీరు కూడా జాతీయ గీతాన్ని పాడి www.rashtragana.in లో అప్లోడ్ చేయాలని సూచిస్తోంది. ఆజాదీ అంటే స్వేచ్ఛ, అమృత్ అంటే అజరామరం, మహోత్సవ్ అంటే అతిపెద్ద సంబరం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే అజరామరమైన స్వేచ్ఛ, స్వాతంత్రాల సంరంభం అని అర్థం. దాదాపు 200 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం సాగిన ఉద్యమమే జాతీయోద్యమం. స్వాతంత్రోద్యమం భారత జాతి దాస్య శృంఖలాల నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన ఫలితమే 1947లో దేశానికి స్వరాజ్యం సిద్ధించింది. భారత స్వాతంత్ర చరిత్రతో ముడిపడి ఉన్న క్షణాల్ని గుర్తుంచుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. దీంతోపాటు జాతీయ గీతాన్ని డిజిటల్ పద్ధతిలో గరిష్ట సంఖ్యలో ఏకకాలంలో పాడాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఈసారి రికార్డు చేసిన వీడియోలు ఎర్రకోట విమానాశ్రయంలో ప్రదర్శించబడతాయి. అందుకే ప్రభుత్వం జాతీయ గీతాల కార్యక్రమాన్ని దేశ ప్రజల ముందుంచింది. జాతీయ గీతం యొక్క వీడియోలను రూపొందించే వారికి 2 అవకాశాలు లభిస్తాయి. ముందుగా భారతదేశ ప్రఖ్యాత గీత రచయిత కొత్త పాటను పాడే అవకాశం పొందుతాడు. రెండోది యూట్యూబ్ వంటి టీవీ, రేడియో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఉత్తమ 100 వీడియోలు విడుదల చేయబడతాయి. దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని, 1947 నుంచి దేశం సాధించిన ఘనతను ఈ ఉత్సవాలు ప్రతిబింబించాలని ప్రధాని మోడీ తెలిపారు. ఈ కార్యక్రమాలని స్వాతంత్ర్య పోరాటం, 75 ఏళ్ల ఆదర్శాలు, 75 ఏళ్ల విజయాలు, 75 ఏళ్ల కార్యాచరణ, 75 ఏళ్ల సంకల్పం అనే 5 ఉపశీర్షికల కింద విభజించాలని సూచించారు. ఉత్సవాలకు ప్రజాభాగస్వామ్యంతో జరిపే ఏర్పాట్లు 130 కోట్ల భారతీయుల ఆకాంక్షలు, ఆలోచనలు, భావనలు, సూచనలు, కలలే కేంద్రంగా సాగాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా 75 వారాల్లో వారానికొక ప్రత్యేక కార్యక్రమం చొప్పున 75 కార్యక్రమాలు చేపడతారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా మహాత్ముడు సబర్మతి నుంచి దండి వరకు మార్చి నిర్వహించిన రోజునే ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు మోడీ. మార్చి 12న ప్రారంభమైన ఈ వేడుకలు 2022 ఆగస్టు 15 వరకు కొనసాగుతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాలను వినియోగించడంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను కూడా జారీ చేసింది। ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు చేసింది। ప్లాస్టిక్ తో తయారు చేసిన జెండాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదంటూ హుకుం జారీ చేసింది। ముఖ్యంగా పర్యావరణానికి హాని కలిగించేటువంటి ప్లాస్టిక్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించొద్దంటూ స్పష్టం చేసింది। కాటన్ క్లాత్ తో తయారు చేసిన జెండాలను మాత్రమే వినియోగించాలంటూ సూచించింది। జాతీయ జెండా ప్రజల నమ్మకాలకు విశ్వాసాలకు ప్రతీకగా ఉండాలంటే తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది। ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ప్లాస్టిక్తో కాకుండా పేపర్తో తయారు చేసిన జెండాలని వాడాలని తెలిపింది। ప్లాస్టిక్ జెండాలు పేపర్ మాదిరి పర్యావరణంలో కలిసిపోవని అలాగే బయటపడవేయడం సరైంది కాదని పేర్కొంది। ముఖ్యమైన జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం పేపర్తో తయారు చేసిన జెండాలు వాడతారనే విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించింది। నిబంధనను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది। జాతీయ జెండా చేనేత ఖాదీ కాటన్ గుడ్డతో తయారైనది ఉండాలి। జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి। 6300x4200 మిల్లీమీటర్ల నుంచి 150x100 మిల్లీమీటర్ల వరకు మొత్తం 9 రకాలుగా పేర్కొంది కేంద్రం। పైనుంచి కింద వరకు జెండా 3 రంగులు సమానంగా ఉండాలి। జాతీయ జెండాను నేల మీద గాని నీటి మీద పడనీయరాదు। ఫ్లాగ్పై ఎలాంటి రాతలు సంతకాలు ప్రింటింగ్లు ఉండరాదు। జెండా ఎప్పుడూ నిటారుగా ఉండాలి, కిందకి వంచకూడదు। జెండా మధ్యలోని ధర్మచక్రంలో 24 ఆకులుండాలి। జెండా పాతబడితే తుడుపు గుడ్డగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు। ఒకవేళ వివిధ రకాల జెండాల పక్కన ఎగురవేయవలసి వచ్చినచో జాతీయ జెండా మిగతా వాటి కంటే ఎత్తుగా ఉండాలి। జెండాను ఎగురవేయినప్పుడు జాతీయ నాయకుల ఫోటోలుంచాలి। జెండాను ముందుగా 1-2 సార్లు పరిశీలించుకోవాలి। ఎక్కించి దించటం మరలా ఎక్కించటం చేయరాదు। భారత భావి పౌరుల్ని తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు జెండా వందనాన్ని నియమనిష్టలతో నిబద్ధతతో నియమాలతో చేయాలి। జెండా పోల్ నిటారుగా ఉండాలి, వంకరగా ఉండరాదు। కొన్నిసార్లు విరిగిన సందర్భాలు జరిగినవి, జాగ్రత్త వహించాలి। విద్యార్థుల జేబులు కుంచే చిన్న జెండాలు కింద ఎక్కడంటే అక్కడ పడవేయనీయరాదు, వాటిని తొక్కనీయరాదు। వాటిని వీలైతే అన్నీ ఏరి కాల్చివేయాలి। పిల్లలకు తప్పనిసరిగా జెండా నియమాలు చెప్పి పాటింపచేయాలి। జాతీయ గేయం పాడినప్పుడు పాటించే నియమాలు చెప్పాలి। వీలైనంత వరకు పురికొసలకు కట్టే పరారలకు త్రివర్ణ పతాకాలని అతికించరాదు। రంగురంగుల కాగితాలు మాత్రమే అతికించాలి। రెడీమేడ్ ప్లాస్టిక్వి త్రివర్ణ పతాకాలకు వాడరాదనే నిబంధనను ప్రతి ఒక్కరూ పాటించాలని కేంద్రం సూచించింది। పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు డేట్ లైన్ స్పెషల్ ఫోకస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం।